राज्यांग निर्माता भारतरत्न डाक्टर बाबा साहेब अंबेडकर जयंती वेडुकुलु महबूबाबाद्लो घनंगा निर्वहिंचार जिला कोर्ट एदुरुगा उन्न विग्रहानिकी राष्ट्र गिरिजन स्त्री शिशु संक्षेम शाखल मंत्री सत्यवती रातोड एमएलए शंकर नायक पूलमालल वेसी निवाळुलर्पिंचारु मंत्री सत्यवती मात्लाडुतू गिरिजनुलु दलितुलु एवरू पेदवारिगा उंडकूडदने सदुद्देशंतो डाक्टर बीआर अंबेडकर अंदरू चदुवुकोवालनि अंदरिकी राज्यांगं पट्ल अवगाहन कलिगि उंडालनि राज्यांगं रचिंचारनि तेलिपारु స్వేచ్ఛ ఉండాలి. ఎవరి కోడు ఆలోచించుకోవడం, వారు అనుకున్నది చదువుకోవడం, అనుకున్నది అనుకున్న విధంగా వారు జీవించడం, అనుకున్న రంగంలో వెలిగే ప్రయత్నం చేయగలడం. రెండవది సమానత్వం. ఏ జాతిలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ ఘట మీద పుట్టినా, ఏ భాషలో పుట్టినా కానీ సమాన అవకాశం మనం కల్పించగలుగుతున్నామా? ఆ సమాజంలో సమాన అవకాశాలు కల్పించినప్పుడే అందరినీ ఎదగలిగిన అవకాశాలు కల్పించినప్పుడు మాత్రమే అక్కడ ఆ సామాజిక ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి, బోధించిన వ్యక్తి. ప్రపంచాన్ని నడిపించగలిగిన, మార్పు చేయగలిగిన, పరివర్తన తీసుకురాగలిగిన రచనలు చేసి, ఉపన్యాసాలు ఇచ్చి, అనునిత్యం చివరి శ్వాస వరకు కూడా పోరాటం చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం రాజకీయాల్లోనే కాకుండా సామాజికవేత్తగా, ఆర్థికవేత్తగా, మళ్ళీ న్యాయశాస్త్రంలో కూడా పరిణితి చెందిన ఆయన జీవితం మనందరికీ కూడా తెలుసు. వారు అనునిత్యం ఇచ్చిన నినాదం శోధించు, బోధించు, సమీకరించు కూరాడు. దాని నుండి వారు చెప్పిన అంశము సామాజిక, కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం ఉంటేనే ఇన్ని విభిన్న మతాలు, జాతులు, భాషలు ఉన్న ఈ దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సింది సామాజిక ప్రజాస్వామ్యం అని చెప్పేసి చివరికి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అత్యున్నత స్థానాలలో కూడా ఎటువంటి వివక్ష ఉంటుంది అన్నది చూసిన వ్యక్తి ఆయన జీవితం చరిత్ర ద్వారా మనందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఆయన పుట్టిన తర్వాత 132వ జయంతి ఇంత ఘనంగా జరుపుకునే స్థాయిలో ఆయన జీవించడం వల్ల ఆయన చదువుకిచ్చిన ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము హాస్టల్లో 2000 మంది పిల్లలకి అవకాశం ఉంటే 1500 మంది పిల్లలే ఉన్నారు మన హాస్టల్లో. మన పిల్లలు 10వ తరగతి చదివిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు వెళ్ళడం లేదు, ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీ వరకు వెళ్ళడం లేదు, డిగ్రీ చదివిన తర్వాత పై చదువులకి లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళడం వెళ్ళడం లేదు. ఈరోజు ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం ప్రభుత్వ పరంగా మనం 100 మంది పిల్లలకు అవకాశం కల్పిస్తాము, ఉచితంగా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందన్నా కానీ నా చెప్పుకోవడానికి ఇబ్బంది ఉన్నా కానీ సభాముఖంగా అందరి దృష్టి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం 80 మంది మాత్రమే నమోదు చేస్తుంది, కేవలం 80 మంది మాత్రమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ నిధి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉత్సాహంతో ముందు తీసుకొచ్చిన కార్యక్రమంలో 20 లక్షల వరకు ఒక విద్యార్థి బయటకు వెళ్ళి చదువుకుంటే విమాన ఛార్జీలతో సహా అందించే అవకాశం ఉంటే కేవలం 5 మాత్రమే, ఒక సంవత్సర కాలంలో 5 అప్లికేషన్లు మాత్రమే వచ్చింది. కాబట్టి మిత్రులారా, ఈ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేశాము, దండలు వేశాము, పూలు కురిపించాము, దండం పెట్టుకుంటున్నాము, జై జై బలుతా ఉన్నాము, జై కొడతా ఉన్నాం. మనం ఆయనకు కల్పించే నిజమైన నివాళి, ఘనమైన నివాళి ఏదన్నా ఉంది అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన పక్కన ఉన్న వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళందరి పిల్లల్ని కూడా చదివించేటట్టుగా ప్రేరేపించడము, వాళ్ళని మనం ఉత్సాహపరచడము. ఏ దశలో మనది కష్టమైన నేపథ్యాలు కాబట్టి, పేదరికంలో చూస్తుంటాం కాబట్టి, మొదటి తరం చదువుకునే వాళ్ళు కాబట్టి 6వ తరగతి ఫెయిల్ అయితే ఆపేమని చెప్పి, 8వ తరగతి ఫెయిల్ అయితే ఆపేమని చెప్పి, 10వ తరగతి ఫెయిల్ అయితే అక్కడికే ఆపేమని చెప్పి ఆడపిల్లలైతే పెళ్లిళ్ళు చేసి, మగపిల్లలైతే పనుల వృత్తులే ఆ అలవాటు నుంచి, ఆ సందర్భం నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. 21-22 ఆర్థిక సంవత్సరానికి గాను, పోయే మార్చి ఆర్థిక సంవత్సరానికి గాను మన జిల్లాలో 305 యూనిట్లకు మన
ప్రకటించడం జరిగింది. ఉన్న 5 నియోజకవర్గాలలో మహబూబాబాద్ నియోజకవర్గంలో 100 యూనిట్లు, దొర్గకల్ నియోజకవర్గంలో 100 యూనిట్లు, ములుగు నియోజకవర్గం నుంచి 19 యూనిట్లు, కొత్తగూడ గంగారం మండలాలలో, పాలకుర్తి నియోజకవర్గంలో 30 యూనిట్లు, అట్లాగే మన ఇల్లందు నియోజకవర్గం బయ్యాల గాలంలో 56 యూనిట్లకు మనకు అవకాశం కల్పించడం జరిగింది. చాలామంది యువకులు దాంట్లో ముందుకు వచ్చి వారి వారి నచ్చిన రంగంలో వాళ్ళు ఏం చేస్తారో అన్నది కూడా వారు ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో, గౌరవ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సారథ్యంలో వారందరికీ కూడా మనము త్వరలోనే అది గ్రౌండింగ్ చేసుకోవడానికి కూడా దానికి కావాల్సిన సన్నద్ధం కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. ఆయన తెలిసిన వాళ్ళని కాబట్టి మనం దాని మీద దృష్టి పెట్టగలిగితే, మన పిల్లలు చదువుకోగలిగితే, మన తరం మన ముందర తరం పడ్డ కష్టము ఆ ఈ తరం వచ్చే తరం పడాల్సిన అవసరం లేకుండా మనం బయటకు తీసుకురాగలిగిన వాళ్ళం అవుతాం. భారత రాజ్యాంగ నిర్మాత 132వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షుడు మహామేయుడు ఈ జిల్లా కలెక్టర్ గారు అనేక విషయాలు మరి మాట్లాడిన కలెక్టర్ గారికి గౌరవ ప్రపంచాన్ని నడిపించగలిగిన, మార్పు చేయగలిగిన, పరివర్తన తీసుకురాగలిగిన రచనలు చేసి ఉపన్యాసాలు ఇచ్చి అనునిత్యం చివరి శ్వాస వరకు కూడా పోరాటం చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం రాజకీయాల్లోనే కాకుండా సామాజికవేత్తగా, ఆర్థికవేత్తగా, మళ్ళీ న్యాయశాస్త్రంలో కూడా పరిణితి చెందిన ఆయన జీవితం మనందరికీ కూడా తెలుసు. వారు అనునిత్యం ఇచ్చిన నినాదం శోధించు, బోధించు, సమీకరించు కూరాడు. దాని నుండి వారు చెప్పిన అంశము సామాజిక, కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం ఉంటేనే ఇన్ని విభిన్న మతాలు, జాతులు, భాషలు ఉన్న ఈ దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సింది సామాజిక ప్రజాస్వామ్యం అని చెప్పేసి రవీంద్రరావు గారికి, గౌరవ శాసనసభ్యులు అన్న శంకర్ నాయక్ గారికి, గౌరవ జిల్లా చైర్పర్సన్ అనుమతి బుద్ధ గారికి, గౌరవ ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారికి, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు రామహరిని గారికి, గౌరవ డిప్యూటీసీ సోదరులు సోదరుడు శ్రీనివాస్ గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారు సోదరుడు ఫరీద్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ అభిలాష్ గారికి, గౌరవ పెన్నెల్లి కార్యక్రమ నిర్వహిస్తున్న సన్యాసాయి గారికి, వేదిక మీద ఉన్న సోదరులు పెద్దలు వెంకన్న గారికి, చుక్క శ్రీనివాస్ గారికి, దర్శన రామకృష్ణ గారికి, మూర్తి సుధాకర్ గారు, సోదరుడు మూడుపల్లి ఉపేంద్ర గారు, మంగళంపల్లి రాజ్కుమార్ గారు, అంబటి శివకుమార్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు అందరూ అనేక విషయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పిన అందరి మాటలకు, అందరూ చెప్పిన విషయాలను ఏకీభవిస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు, శాసనసభ్యులు రవీంద్రరావు గారు, మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి వారి జయంతిలో వర్ధంతిలో మరి జరుపుకోవడం నందులో వారి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించినప్పుడు భావి తరాలకు వారి భవిష్యత్తు కోసం మనం ప్రధానం చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఉండే వారు ఆ రోజు సమానత్వం కోసం, సమాజంలో గౌరవంగా జాతి బిడ్డలు బ్రతకడానికి కోసం ఈ రోజు ఇంకా వివక్షత ఉంది అని మనం చెప్పుకుంటున్నప్పుడు 132 ఏళ్ల ముందు దేశంలో ఎలాంటి పరిస్థితి ఉండేది? మరి కలెక్టర్ గారు అన్నట్టు వారు చేరుకునే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోవడానికి వారు ఏ విధంగా కష్టపడారు
శాసనసభ్యులు ఇది గిరిజన జిల్లా, ఇది పేద జిల్లా, ఇంకా పేదరికం ఉంది, గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. తప్పకుండా వాటిని తీర్చి ఆ సమస్యలు తీర్చడానికి పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు నేరుగా అందించడానికి మనమందరం కృషి. కానీ మరి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి నేడు తర్వాత కూడా ఈ పరిస్థితి ఇది ఎవరి లోపం ఎక్కడ దీనికి అనేక మంది మరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అధ్యక్షులు రవి గారు, శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న ఈ సంఘ నాయకులు, దీన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన గౌరవ సోదరులకు, సోదరులకు, మీడియా సోదరులందరికీ పేరు నమస్కారం.